మత్తు పదార్థాల సరఫరాను ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ పట్టణాలలో నిర్మించిన నూతన ఎక్సైజ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాల్లో గంజాయి అనేది కనబడకుండా, దాని పేరు వినబడకుండా, దాని అడ్రస్ లేకుండా రూపుమాపాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి సరఫరా లేదని, మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా నివారించామని అన్నారు. కల్తీ కల్లు కలిపే ఆల్ఫాజోల్ రసాయనిక పదార్థాల నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, గత ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ప్రజలు మత్తు పదార్థాలకు బానిసయ్యారని ఆయన విమర్శించారు. ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఉన్నాను ఇక్కడ, నేను ఒక 5-10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు ఏంటంటే కొంచెం స్పెక్ అదే కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఈ ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాన్ని కూడా, దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ చేస్తారో, వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా కార్యక్రమం జరుగుతుంది.